పట్టుదలకు క్రమశిక్షణకు మారుపేరు అక్కినేని నాగేశ్వరరావు. ఏదైనా నెరవేర్చుకోవాలనుకుంటే అది వచ్చే వరకు నిద్రపోయేవారు కాదు. సాంఘిక చిత్రాలకు పనికిరాడు అన్నవారే ఆ తర్వాత ఆయనతో ఆ జోనర్లో సినిమాలు తీయడానికి క్యూ కట్టారు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు. తనని అవమానించిన వారికి కూడా స్నేహహస్తం చాచి తన మంచితనాన్ని చాటుకున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. పి. పుల్లయ్య దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ప్రాణమిత్రుడు. ఈ సినిమాకు నిర్మాత వి. వెంకటేశ్వర్లు అయిన సూర్యనారాయణ అనే ఆయన ఆ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు షూటింగ్ సమయంలో నాగేశ్వరరావు సిద్ధమైతే సెట్టుకు రమ్మని చెప్పండి అని దర్శకుడు పి. పుల్లయ్య సూర్యనారాయణకు చెప్పారు. దాంతో ఆయన అక్కినేని మేకప్ రూమ్కు వెళ్లారు. అక్కడ మేకప్ వేసుకుంటున్న నాగేశ్వరరావుని చూసి గుమ్మం దగ్గరే వినయంగా నిలబడ్డారు సూర్యనారాయణ. "ఏం సూర్యనారాయణ గారు, ఏంటి?" అన్నారు అక్కినేని. "అయ్యా, తమరు సిద్ధమైతే సెట్టుకొచ్చామని డైరెక్టర్ గారు చెప్పారు" అని సూర్యనారాయణ అంటే, "అయిపోయింది, వచ్చేస్తాను, ఒకసారి ఇలా రండి సూర్యనారాయణ గారు" అని ఆయనను లోపలికి పిలిచారు అక్కినేని. "ముగ్గురు మరాఠీలు సినిమాకి మీరు మేనేజర్గా పనిచేశారు కదూ, నాకు బాగా జ్ఞాపకం ఉంది. మేకప్ రూమ్లో కన్నాంబ గారు, సుబ్బారావు గారు, ఇంకా ఎవరెవరో భోజనాలు చేస్తున్నారు. నేను భోజనం కోసం వెళ్తే గుమ్మం దగ్గర ఉన్న మీరు నన్ను కసిరి కొట్టారు. "ఎక్కడికయ్యా, ఇక్కడ పెద్దవాళ్ళంతా భోజనం చేస్తున్నారు, నువ్వు క్యాంటీన్కి వెళ్ళు, ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని అన్నారు. నేను బాగా చిన్నబుచ్చుకుని క్యాంటీన్కి వెళ్ళాను. "మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది" అని అన్నారు అక్కినేని. సూర్యనారాయణ వణికిపోతూ, "అయ్యా, ఏదో పొరపాటు జరిగింది" అని అంటుంటే, "అది నేను మనసులో పెట్టుకుని ఇవాళ మిమ్మల్ని నానా తిట్లు తిడతానని అనుకోకండి. నిజమే, మీ డ్యూటీ మీరు చేశారు. అప్పుడు నేనేం స్టార్ని కాదు కదా, మామూలు నటుండే. నన్ను ఆనాడు మీరు అలా అనడం భావ్యమే, అది సహజం. కన్నాంబ గారు వాళ్ళంతా తారులు, వాళ్ళకిచ్చే గౌరవ మర్యాదలు వేరుగా ఉంటాయి. ఆ దశలో ఉన్న నాకు అంతటి గౌరవం ఎలా ఇస్తారులేండి, కానీ అవమానంగా భావించి బాధపడ్డాను కనుక ఆ సంఘటనను మర్చిపోలేక మీకు చెప్పుకున్నా, అంతేకాని ఇది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు" అని అంటూనే సెట్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు అక్కినేని. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.